ఎందుకు మరి మీ దోస్తులకు ఫ్యాక్టరీలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి బ్యాంకులలో లక్ష కోట్లు మీ రిసెట్ తీసుకొని పోయి ఎగ్గొట్టిపోయి సిస్ బ్యాంకులో దాచుకున్న మీ దోస్తులకు 24 గంటలు అందుబాటులో ఉండాలి ఒక రైతాంగానికే ఎందుకు ఉండకూడదు దీనికి సమాధానం చెప్పాలి తప్పకుండా దీన్ని ఏదో ఆశామాసిగా తీసేసి ముచ్చట కాదు తెలంగాణ ప్రజానిక తెలంగాణ రైతాంగం తప్పకుండా ఆలోచించుకోవాలి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏదో అప్పటికప్పుడు రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనే అని ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ అనుమతితోనే మాట్లాడుతున్నానని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకున్న నిర్ణయంగానే మేము భావిస్తా ఉన్నాం आई इंत मिश गोप आलोचन रहा वील पैगा रेवंतर इलांटी असले राोप आलोचन इपड़ू एन कं आज सुशरीकमेमो चंद्रबाबुना इवा वो कांग्रेस पार्टी की अर्थंक वाल नायक ने व्यवसाय वालू బాజద లేని వాళ్ళు సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు పైరోలు చేసి పైసలు ఇచ్చి టికెట్లు కొనుకొచ్చుకుంటే వచ్చే వాళ్ళు పదవులు కొనుకొచ్చుకుంటే వచ్చే వాళ్ళకి ఇంతకంటే గొప్ప ఆలోచనలు రావు ప్రజల నుంచి వస్తే ప్రజల నుంచి ఎదిగితే ప్రజల బాధలు తెలిస్తే ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు రావు తప్పకుండా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన లేదంటే రైతాంగం పెద్ద ఎత్తున నిజం తెలియజేస్తది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మా రాష్ట్ర కార్యక్రమ అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్లు రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిజం తెలియజేస్తారు कांग्रेस पार्टी मोसपूरित वैखरी की कांग्रेस पार्टी द्रोहपूरित वैखरी की कांग्रेस पार्टी रैतु व्यतिरेक विधाना की निरसन तप्पकुंडा कार्यक्रम इवा को मंदु कांग्रेस अभी संबंध ले व्यक्तिगत ईडे व्यक्तिगत आज माटी पीसीसी प्रध्यक्ष తెలంగాణ రైతాంగానికి మా విజ్ఞప్తి ఒకటే ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒక తెలంగాణలే కాదు ఇవాల ఇప్పటికి కూడా వాళ్ళ రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలల్లో రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్‌గఢ్ కావచ్చు నిన్నేల అధికారంలోకి వచ్చిన కర్ణాటకల కావచ్చు ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తున్న కరెంట్ 6 గంటలు 7 గంటలే అక్కడ రైతాంగం ఇప్పటికి ఆందోళన చేస్తున్నారు ధర్నాలు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ వైఖరి అది అక్కడ ఇస్తున్న రైతులు మరి వాళ్ళకి చెప్పిందేమో ఇంత ఎక్కువ అక్కర్లేదు మాకు కరెంట్ ఉంటే ఇబ్బంది అవుతుంది తీసేయమని అందుకనే 3 గంటలు చేస్తున్నట్టుంది నవ్వుకోరా ప్రజలు రైతాంగం నీ అజ్ఞానం బయటపడడం తప్ప 3 గంటలు చాలు ఎవడన్నా జ్ఞానం ఉన్నవాడు వ్యాపారం పట్ల అవగాహన ఉన్నవాడు మాట్లాడతాడు ఇటువంటి చెత్త మాటలు కాబట్టి మేము తెలంగాణ రైతాంగానికి విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకొని 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను స్పష్టంగా చెప్పిన డిమాండ్ చేసింది పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ వైఖరి దీన్ని మేము ఖండిస్తున్నాం అనే మాట స్పష్టంగా చెప్తాం పిసిసి అధ్యక్షుడు చంద్రబాబు లక్షణాలన్నీ ఆయన లోపలనే ఉన్నాయి ఆయన పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకున్నారు వాళ్ళు
అది నేను చెప్పిన మాట